హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అనపకాయ తురుముతో సొరకాయ తురుముతో ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ముందైతే చాలా హెల్దీ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా నేను చిన్న అనపకాయని ఒక మొక్క కట్ చేసుకుని అది తురుముకున్నానండి హాఫ్ కప్ వచ్చేంత వరకు తురుము తీసుకున్నాను రెండు గుడ్లకి హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నానండి మీరు ఎక్కువ తీసుకుంటే వన్ వన్ కప్ తీసుకోవచ్చు అలాగే క్యారెట్ కూడా హాఫ్ కప్ తురుము తీసుకున్నానండి తర్వాత ఒక కప్పులో ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ముందుగా తరుమకన సొరకాయ తురుము క్యారెట్ తురుము హాఫ్ కప్ కొత్తిమీర ఒక పచ్చిమిర్చి పెద్దది తీసుకున్నానండి హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు అంటే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ అండి తర్వాత ఒక చిన్నది టమాటా ముక్కలు కట్ చేసి అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పడండి తీసుకుని శుభ్రంగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత రెండు గుడ్లు తీసుకుని ఫుల్గా మిక్స్ చేసేయాలండి బాగా మిక్స్ చేయాలి అప్పుడు స్మూత్గా స్పాంజీ లాగా బాగా వస్తుంది తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం సొరకాయ తీసుకున్నాం కదా దాంట్లో వాటర్ ఉంటుంది మంచి కుక్ అయిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పాన్లో వేసేసుకోవాలి సిమ్లో పెట్టాలండి ఎందుకంటే ఇది కింద మాడిపోతుంది పైన ఏమో ఉడకదు సిమ్లో పెట్టి తీసుకోవాలి వన్ సైడ్ కుక్ అయిన తర్వాత టూ సైడ్స్ మంచిగా అట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కాల్చుకోవాలండి చూడండి వేడివేడిగా ప్రిపేర్ అయిపోయింది మన ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్